ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో చింతలపూడి టు ఏలూరు వెళ్ళు ప్రధాన రహదారిలో ఎంఎన్ఆర్ జూనియర్ కాలేజీ దగ్గర మెయిన్ రోడ్లో పెద్ద పెద్ద గుంతలు పడి వాహనదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే అనేకమైన యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. సంబంధిత ఆర్ఎండ్బి అధికారులు స్పందించి వెంటనే రోడ్డు మరమ్మతులు చేయాలని మందలపు సుబ్బారావు రైతు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ధర్మాజీగూడెం సెంటర్లో రోడ్డుకి ఇరువైపులా ఆక్రమణలు చేయటం వలన ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. అధికారులు స్పందించి ప్రజలకి న్యాయం చేయాలి. ద్వారా పట్టించుకున్న నాయకులు లేరు. ఈ మధ్యన ఒక లారీ చిప్స్ తోలారు, అక్కడే ఉన్నది. మరి వెంటనే దాన్ని పూర్పించి ప్రజలకు న్యాయం చేయాలని, తప్పితే ధర్మాజీ కూడా మొత్తం ఎన్క్లోజ్మెంట్ చేసి ఆ పక్కన ఈ పక్కన కూడా డ్రైనేజీ నిర్మించకపోతే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కొన్ని వేల మంది ఆ గ్రామానికి వచ్చి వెళ్తూ ఉంటారు వివిధ రకాల కారణాల వల్ల. మరి ఆ ధర్మాజీగూడెం వచ్చే ప్రజలకు న్యాయం చేయమని, ఆ రద్దీని తగ్గించమని, రోడ్డు వెడల్పు చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను సార్.